సింహరాశి వారికి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం మాత్రమే ఆదాయం పద్నాలుగు ఏం రెండు ఆదాయం బాగుంది సింహరాశి వారికి రాజపూజ్యం ఒకటి అవమానం ఏడు విమర్శించేవారు ఎక్కువగా ఉంటారు ఈ గ్రహగతులన్నీ పరిశీలిస్తే ఈ సంవత్సరం అంతా సామాన్యంగా ఉంటుంది సింహరాశి వారికి ఏ పని చేసినా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని చేసుకుంటే మేలు బంధువర్గం నుండి విశేషమైన సహకారాలు అందుతాయి ఉత్తేజిత గృహంలో ఉత్తేజితపూర్తమైన పనులు చేస్తారు ఆనందాన్ని సౌఖ్యాన్ని పొందుతారు సంతానం ద్వారా చికాకులు కలుగుతుంటాయి కోర్టు వ్యవహారాలు శత్రు వ్యవహారాలు ఆలస్యంగా పరిష్కారం అవుతాయి ముఖ్యంగా నూతన వ్యాపార ఆలోచనలు చేస్తారు మధ్య మధ్యలో ఆరోగ్య భంగం ఏర్పడుతుంది వ్యవసాయదారులకు రెండు పంటలు కలిసి వస్తాయి విద్యార్థులకు పోటీ పరీక్షలందు విజయాన్ని సాధిస్తారు మరియు జ్యోతిష వాస్తు పండితులకు శ్రమ ఉన్న పనులు సాధించి విజయాన్ని పొందుతారు డాక్టర్లు ఇంజనీర్లు లాయలు కృషియే జీవనంగా ముందుకు కొనసాగుతారు రాజకీయ నాయకులు నూతన పదవులు అలంకరించటేకా అవకాశాలు మెండుగా ఉంటాయి కంప్యూటర్ రంగం వారికి శుభప్రదంగా ఉంది ఈ రాశి స్త్రీలకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరే కృషి విజయాన్ని సాధించి సంఘంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు ఈ సంవత్సరం స్త్రీలకు అంతేకాకుండా ప్రజల నుండి మంచి ప్రోత్సాహం లభిస్తుంది వ్యాపారస్తులకి నూతన కార్యాలు ప్రారంభింపజేసి విజయాన్ని సాధిస్తారు ఇక ఈ విధంగా మనకి సింహరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి కాకపోతే సింహరాశి వారికి సష్టమ గురువు అవటం వల్ల ఎక్కువగా మీరు గురువుకు సంబంధించిన రెమెడీస్ చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే పంచమ స్థానాధిపతి మరి సింహరాశి వారికి గురువు అవటం అంతేకాకుండా అష్టమాధిపతి కూడా గురువు అవటం వల్ల గురుగ్రహానికి సష్టమంలో నీచస్థితిలో ఉండటం వల్ల గురుగ్రహానికి సంబంధించిన ఎక్కువ రెమెడీస్ చేసుకోవటం వల్ల మంచిది మరి గురుగ్రహ రెమెడీస్ ఎలా చేయాలి గురువు యొక్క అనుగ్రహం ఎలా పొందాలి అంటే కనుక వీరు గురుగ్రహ జపం శివాలయంలోకి వెళ్ళి జపం చేయించుకోవటం వల్ల కూడా పదహారు వేలు జపం ఒక బ్రాహ్మణుల ద్వారా చేయించుకొని మరి శన శనగలు దానమివ్వటం వల్ల సింహరాశి వారికి మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది మరి గురు శ్లోకం కూడా నిత్యం పారాయణ నిత్యం పారాయణ చేసుకోవటం వల్ల పదహారు సార్లు పారాయణ చేసుకోవటం వల్ల మంచి పురోభివృద్ధి కలిగే అవకాశం ఉంది దేవానాంచ ఋషి నుంచ కాంచన సన్నిభం ఈ శ్లోకాన్ని నిత్య పారాయణం చేసుకోవటం మరి గురు పాదుకా స్తోత్రం అని ఇంకొక చక్కటి అద్భుతమైన స్తోత్రం ఉంది ఈ గురుపాదుకా స్తోత్రం కూడా నిత్యం చదువుకోవటం కానీ వినటం వల్ల కానీ మనం ఏదైనా ప్రయాణంలో ఉన్నప్పుడు ఈ గురుక గురుపాదుకా స్తోత్రాన్ని కర్కాటక సింహరాశి వారు సింహరాశి వారు వినటం వల్ల అద్భుతమైన ఫలితాలు కలిగే అవకాశం ఉంది మరియు గురువుని నిత్యం స్మరించుకోవటం గురువుని గౌరవించటం వల్ల కూడా మనం మంచి అభివృద్ధిలోకి సాధిస్తాం మనం సంఘ సంఘంలో మంచి పేరు ప్రతిష్ట ఉన్న గురువుల వద్దకు వెళ్ళి వారి దర్శనం చేసుకుని ఈ సంవత్సరం వారికి వస్త్రాలు సమర్పించడం వల్ల దక్షిణ సమర్పించడం వల్ల కూడా మంచి గురువు యొక్క అనుగ్రహం పొందే అవకాశం సింహరాశి వారికి కనిపిస్తుంది ఇది లౌకికపరమైన రెమిడీ మీకు సంబంధించి గురువు స్థానంలో ఉన్న వారిని కలిసి వారిని సత్కరించి సన్మానించడం వల్ల కూడా సింహరాశి వారు చాలా చక్కటి పురోభివృద్ధి సాధించగలరు మరి సింహరాశి వారు నెక్స్ట్ రెమెడీ ఏమీ రెమెడీ చేస్తే బాగుంటుంది అంటే కనుక వారు సింహరాశి వారికి బుధగ్రహ రెమెడీ చేసుకోవటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది పచ్చ పెసలు కేజింబావు పచ్చ పెసలు దానం చేయటం వల్ల ఐదు బుధవారాలు దానం చేయటం వల్ల సింహరాశి వారికి మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది మరియు తూర్పుగోదావరి జిల్లా మందపల్లి దగ్గరలో ఉన్న ర్యాలీ క్షేత్రానికి వెళ్ళి జగన్మోహనాకారుడైన ఆ విష్ణువుని దర్శించడం వల్ల కూడా ర్యాలీ క్షేత్రానికి వెళ్ళటం ఈ రేమిడి అక్కడికి వెళ్ళి మీ గోత్రనామాలతో పూజ చేయించుకోవడం రావటం వల్ల కూడా మంచి ఫలితం పొందగలరు ర్యాలీ వెళ్ళటం కూడా ఈ బుధగ్రహానికి సంబంధించి శ్లోకం మనం ఏదైతే ఉన్నదో ప్రియాంగుళిక సశ శ్యామం రూపేణాం ప్రతిమం బుధం ఈ శ్లోకాన్ని నిత్యం స్మరించుకోవటం మరియు పచ్చగడ్డి కానీ తోటకూర కానీ మరి గోమాతకి సమర్పించడం వల్ల కూడా బుధగ్రహ అనుగ్రహం మంచిగా పొందగలరు మరియు ఈ ఈ సింహరాశివారు రాహుగ్రహానికి సంబంధించి కూడా రెమెడీ చేసుకోవటం మంచిది మరి సింహరాశివారు ముఖ్యంగా వెళ్ళవలసిన క్షేత్రం అయ్యా ఈ సంవత్సరం ఏంటంటే మోపిదేవి కృష్ణా జిల్లాలో ఉన్న మోపిదేవి వెళ్ళి అభిషేక్ అర్చన కార్యక్రమాలు నిర్వహించుకోవటం వల్ల మంచి సత్ఫలితాన్ని పొందగలరు మోపిదేవి వెళ్ళటం వల్ల కృష్ణా జిల్లాలో ఉంది సుబ్రహ్మణ్య స్వామి చక్కల చక్కగా మనకి ఆదివారం పూట ఎక్కువగా వస్తుంటుంటారు మంగళవారం కూడా స్వామి దర్శనానికి ఎంతోమంది ఎన్నో ఎంతెంత దూరం నుంచి స్వామిని కోసం ఇచ్చేసి విచ్చేస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళి అభిషేక కార్యక్రమాలు నిర్వహించుకోవడం సుబ్రహ్మణ్య అనుగ్రహం పొందగలం సుబ్రహ్మణ్యాష్టకం పారాయణ చేయటం వల్ల ఏ స్వామి నాద కరుణాకర దేని మల్లీ సనాథ మమదే ఈ స్తోత్ర పారాయణ వల్ల కూడా మనకి చాలా అద్భుతమైన ఫలితాలు కలిగే అవకాశం ఉంది కాబట్టి సింహరాశి వాళ్ళు సుబ్రహ్మణ్య అష్టకం సుబ్రహ్మణ్య స్వామిని నిత్యం స్మరించటం సుబ్రహ్మణ్య అనుగ్రహం పొందటానికి సింహరాశి వాళ్ళు ప్రయత్నం చేస్తే కనుక ఈ సంవత్సరం వారు చక్కగా ప్రోభివృద్ధి సాధించి అన్ని విషయాల్లోనూ ముందంజలోనూ మంచి అభివృద్ధి సాధించే అవకాశం ఉంది కాబట్టి సింహరాశి వాళ్ళు ఇటు గురువుకు సంబంధించిన ఎక్కువగా శాంతి మరియు బుధుడికి సంబంధించిన శాంతి మరియు రాహుకి అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల కూడా ఈ కష్ట నష్టాల నుండి ఈ సంవత్సరంలో బయటపడగలరని ఆశిస్తున్నాను